నిర్మల్ జిల్లా కానాపూర్ కడం దస్తూరాబాద్ మండలంలో అఖిలపక్ష నాయకులచే సడక్ బంద్ నిర్వహించారు. కారాపూర్ మండలంలో సత్తాన్పల్లి కడం మండలం పాండ్వాపూర్ చెక్పోస్ట్ వద్ద దస్తూరాబాద్ మండల కేంద్రంలో రైతులు అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు. అశ్వారావుపేట నుండి ఆదిలాబాద్ వరకు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని వీరంతా కోరారు. సడక్ బంద్ లో సిపిఐ ఎమ్మెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మ, అఖిలపక్ష నాయకులు, ఆదివాసీ సంఘాలు, అన్ని ప్రజా సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ వరకు కూడా సడక్ బంద్ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా పోడు భూములని దున్నుకుంటున్నటువంటి గిరిజన ఆదివాసీ రైతులకి పట్టాలు ఇవ్వాలనే డిమాండ్తో, అట్లాగే 2016 అటవీ హక్కుల 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం కూడా తక్షణమే పట్టా భూములు ఇవ్వాలని, అట్లాగే గిరిజన రైతులు పోడు చేసుకున్నటువంటి రైతులు వాళ్ళ మీద అక్రమ కేసులు ప్రభుత్వాలు బనాయించాయి, అక్రమ కేసులను ఎత్తివేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే 2019లో ఏదైతే మోడీ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందో దాన్ని కూడా తిరస్కరించాలని, తిప్పికొట్టాలని కోరుతూ ఈరోజు సడక్ బంద్ కార్యక్రమము అశ్వరావుపేట నుంచి ఆదిలాబాద్ వరకు అన్ని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. సిపిఎం లూడెమోక్రసీ పార్టీ కూడా అన్ని సడక్ బంద్ కార్యక్రమాలలో కూడా పాల్గొంటుంది. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం కానీ మోడీ ప్రభుత్వం కానీ నోరు తెరిస్తే మేము ఆదివాసీలకు ఉన్నాము, అటవీ హక్కులు కాపాడుతాము, గిరిజన కుటుంబాలని ఇంకా అభివృద్ధిలోకి తెస్తామని నోరు తెరిస్తే మాట్లాడుతున్నాయి, కానీ సుదీర్ఘకాలంగా దశాబ్దాల కాలంగా పోడు చేసుకుంటున్నటువంటి రైతులు ప్రతిసారి పోడు చేసుకుంటున్నప్పుడు పంటల్ని నాశనం చేసేటువంటి చర్యలే ఈరోజు ఫారెస్ట్ అధికారులు కానీ పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం కూడా విధ్వంసం చేసే కార్యక్రమాలకు పూనుకుంటుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి 44 టెక్రియాల